ఇంట్లో ఉండి ఎటువంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని ఓపెన్ చేసి మీషో యాప్ని సైన్ అప్ అవ్వండి. స్టార్ట్ రీసెల్లింగ్ నౌ. హలో, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను, 4 అవుతుంది టైం, అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ ప్యాకింగ్ అయిపోయింది. సో కంటిన్యూస్గా ప్యాకింగ్ 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 జరుగుతూనే ఉందండి నాకు లాస్ట్ 2 వీక్స్ నుంచి. చెప్పాను ఆల్రెడీ బ్లాగ్ చేశాను కదా, సో మా అబ్బద్దిన్ వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళాం, దానికి ముందు మమ్మీ వాళ్ళ యానివర్సరీ చేసాము. సో దాని తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్కు మళ్ళీ అబ్బద్దిన్ వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళాము. దాని తర్వాత ఇంట్లో ఫంక్షన్కి మళ్ళీ అన్నీ ప్యాక్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయవాడకి వెళ్ళినప్పుడు ప్యాక్ చేశాను, మళ్ళీ విజయవాడ, ఇప్పుడు షిరిడి, ఈ వీక్ షిరిడి అన్నమాట. సో నియర్గా ఒక 1 మంత్ నుంచి మ్యాక్సిమం డైలీ అంటే వీక్లీ వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఎక్కడికో చోటికి. సో ఫైనల్గా నన్ను షిరిడి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ ప్లాన్ లాస్ట్ వీక్ అండి, కాకపోతే విజయవాడ అనుకోకుండా బాబా దయ వల్ల అవార్డ్ అది ఇన్విటేషన్ రావటం, సడన్గా రావటం, అప్పటికి మేము జస్ట్ టికెట్స్ చేసుకోబోతున్నాము అలా వచ్చింది. సో ఇంకా అది క్యాన్సిల్ చేసుకొని, అది కూడా మన లక్ వల్లే కదా, సో అంటే బాబా ఇచ్చిందే కదా, అది కూడా మనకి బాబా ఇచ్చిందే కదా, సో అలా అనుకుని నేను నెక్స్ట్ వీక్ వస్తాను అని చెప్పుకొని అప్పుడు విజయవాడ వెళ్ళిపోయాను. సో అనుకోకుండా దుర్గమ్మ తల్లి దర్శనం కూడా జరిగింది నాకు. సో అది గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి, ఎందుకంటే దర్శనం అనేది అంత ఈజీగా అవ్వదండి, ఎందుకంటే మనం చాలా మొక్కుకుంటాము, చాలా అనేసుకుంటాము, కానీ దర్శనం ఏదైనా ఒక చిన్న దర్శనం అంటే ఒక టెంపుల్కి వెళ్ళాలి, పర్టికులర్గా షిరిడి అనో లేకపోతే విజయవాడనో లేకపోతే తిరుపతి అనో అలా అనుకుంటే ప్రతిసారి అస్సలు జరగదండి. జరగదు అంటే దానికి కూడా గాడ్స్ గ్రేస్ ఉండాలి. అంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళగలం అని అనుకుంటే అప్పుడే వెళ్తాము. ఎన్ని మొక్కుకున్నా, ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా అస్సలు గుడికి అయితే మాత్రం అస్సలు మనం అనుకున్నది జరగదు, అంత గాడ్స్ గ్రేస్ అనే చెప్పాలి. సో అనుకోకుండా విజయవాడ వెళ్ళాను, దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను, అండ్ ఈ వీక్ ఏమో షిరిడి వెళ్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఒకేసారి ఇలా అవార్డ్ రావటం, అలా టెంపుల్కి వెళ్ళటం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళటం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ అదనమాట. సో ఈరోజు ఫ్రైడే నైట్ మేము 6:00కి ట్రైన్ అండి. సో స్టార్ట్ అవుతాము, ఇంకా ఒక 30 నిమిషాల్లో మేబీ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే 4:30కి స్టార్ట్ అవ్వకపోతే మేము రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వలేము. సో అదనమాట. అండ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ 1 డే అండి. రేపు నైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాము దర్శనం అయిపోగానే, ఎందుకంటే మొన్నే కదా వెళ్ళాం, సో అన్నీ చూసేసున్నాము. అండ్ ఇంకా ఇక్కడ కూడా చాలా పనులు ఉన్నాయి, సో సండే మార్నింగ్ మళ్ళీ వచ్చేస్తాం అన్నమాట. సో అదనమాట, ఇంకేం సర్దాను అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు, ఓకేనా? సో ఆల్రెడీ అన్నీ సర్ది పెట్టుకుని ఉన్నాయి. ఒక 1 మంత్ నుంచి నేను అసలు బ్యాగ్స్ ఏం సర్దలేదు, అలాగే కావాలని ఉంచాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్తాం కదా ఉంటుందిలే అని వదిలేస్తున్నాను. మళ్ళీ అలా 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 ఇప్పటి వరకు ఫైనల్గా ఇప్పటి నుంచి ఇంకా మేబీ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్స్ అయితే ఏం లేవు. సో పర్లేదు, ఇంకా సర్దేయాలి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను, అంటే మేకప్ ఏం చూపించిన డ్రెస్ ఏం తీసుకెళ్తున్నాను అవి చూపిస్తాను అంతే. సో చూపిస్తాను అయితే రండి. సో నేను ఒక డ్రెస్ తీసుకెళ్తున్నాను, అండ్ మళ్ళీ ట్రావెలింగ్కి ఒక టాప్ తీసుకెళ్తున్నాను. సో ఇది డ్రెస్ తీసుకెళ్తున్నాను. డ్రెస్ అంటే మీరు గుర్తుందో లేదో, ఇది నేను సాయమృత్ ఎక్స్క్లూజివ్స్లో డ్రెస్ మెటీరియల్ అండి తీసుకున్నాను. మీరు చాలామంది అడుగుతున్నారు కదా నన్ను, ఏంటండి అన్ని డ్రెస్సులు తీసుకుంటారు కానీ స్టిచ్ చేయించుకోరు, డ్రెస్ మెటీరియల్స్ ఏమి ఒకటి కూడా స్టిచ్ చేయించుకోలేదని, అన్నీ ఒకేసారి చేయించేశాను. సో ఇప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది నేను తీసుకెళ్తున్నాను. హ్యాపీగా డ్రెస్ అయితేనే బెటర్ అనిపించింది నాకు దర్శనానికి. అది యాక్చువల్గా ఫస్ట్ శారీ అని అనుకున్నాను, కానీ ఇంకా ఇదే బెటర్లే, హ్యాపీగా తిరగడానికి ఉంటుంది అని చెప్పి ఇదే వేసుకుంటున్నాను. సో ఇది డ్రెస్ మెటీరియల్, స్టిచ్ చేయించాను. ఇది డ్రెస్ అన్నమాట, ఇది దుపట్టా, అండ్ ఇది ప్యాంట్ వచ్చింది. అన్నీ చూడి ప్యాంట్స్ స్టిచ్ చేయించాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాను కదా, రేపు ఎలాగో బ్లాగ్ చేస్తాను. సో అప్పుడు నేను మీకు మిగిలింది చూపిస్తాను, ఓకేనా? సో ఇది నేను పెట్టుకున్నాను. అండ్ ఇలాంటి టాప్, ఇప్పుడు నేను వేసుకున్న టాప్ లాంటిది ఇంకొకటి పెట్టుకున్నాను, అంతే అండి. ఇంకేం పెట్టుకోలేదు, నైట్ వేర్ కూడా అవసరం లేదు కాబట్టి నైట్ వేర్ కూడా ఏం పెట్టలేదు. ఇంక ఇవి ఆల్రెడీ ప్యాక్ చేసే ఉన్నాయి, మొన్న నేను మీకు విజయవాడ వెళ్తున్నప్పుడు చూపించాను కదా. సో మళ్ళీ ఇంక నేను ఏం డిస్టర్బ్ చేయలేదు. సో ఒక లిప్స్టిక్స్ మాత్రం తీసాను, ఆ లిప్స్టిక్స్ మళ్ళీ పెట్టేసుకున్నా. అండ్ ఇవి, అండ్ షాంపూ షోర్గా తీసుకెళ్తాను నేను, అలాగే బాడీ వాష్, ఫేస్ వాష్ ఏమో దీనిలో ఉంది. సో అంతే. అండ్ ఖచ్చితంగా నేను ఒక టవల్ తీసుకెళ్తాను, అంటే హోటల్లో ఉంటాం కానీ నేను
తీసుకెళ్ళిన టవల్ యూస్ చేస్తాను. అక్కడ అక్కడ టవల్స్ ఎవరు యూస్ చేశారు, నీట్గా ఉన్నాయో లేదో మనకు తెలియదు కాబట్టి టవల్స్ కూడా తీసుకెళ్ళిపోతాను. సో ఇవి నావి, ఇంకా ఆయన ప్యాక్ చేసుకోలేదు. సో ఆయన కూడా ప్యాక్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత చేసుకుంటారు. అంటే ఐరన్ లేవన్నమాట, అన్నీ బయట కింద ఇచ్చాను, అవి అయిపోతే పెట్టేస్తాను. సో అంతే, సింపుల్ అండి. ఈ ఒక్క బ్యాగ్ మేము తీసుకెళ్తాం, ఇంకేం లేదు, హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంటుంది. సో అంతే, ఇంకా మిగిలిన బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? అప్డేట్ అండి, purple.com ఆల్ప్స్ గుడ్నెస్ పైన ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. అలానే నేను ఇచ్చే కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది. సో ఆల్ప్స్ గుడ్నెస్లో చాలా డిఫరెంట్ ఇలాంటివి అడుగుతారు కదా మీలో చాలామంది, పౌడర్స్ లైక్ ఇది హల్దీ పౌడర్, అలాగే ఇది హెన్నా పౌడర్, అలాగే ఇది అలోవెరా పౌడర్, నీమ్ పౌడర్, ఆమ్లా పౌడర్, హైబిస్కస్ పౌడర్. సో చూసారు కదా, ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి ఆల్ప్స్ గుడ్నెస్లో. అలాగే జెల్స్ ఉన్నాయి, అలాగే షాంపూస్ ఉన్నాయి, అలాగే షవర్ జెల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో నేను బేసిక్వి కొన్ని చూపించాను మీకు ఐడియా కోసం. సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. మీరు పర్చేస్ చేస్తే చేయండి, 20% ఆఫ్ ఉంది. అలానే నేను ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే 10% ఆఫ్ కూడా వస్తుంది. సో మీకు 30% ఆఫ్ అనేది ఆల్ప్స్ గుడ్నెస్ పైన ఈరోజు మీకు వస్తుంది అన్నమాట. సో చిన్న అప్డేట్ ఇది. సో నేను ఈ లోపు మీకు ఒక చిన్న రెసిపీ చూపిస్తానండి. ఇది నేను ముందు రోజు చేసిన రెసిపీ. సో ఇది ఏంటంటే చాలా ఈజీగా మీకు ఏదైనా అంటే మీ ఇంట్లో ఎగ్స్ ఉండి మార్నింగ్ మీకు టైం లేదు, బాక్స్ పెట్టాలి, లంచ్ బాక్స్ పెట్టాలి మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ అనుకున్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకని నేను చిన్నగా షూట్ చేశాను. ఇది నేను ఇయర్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి నేను 8th class 5th class ఉన్నప్పటి నుంచి తింటున్నాను. సో మమ్మీ చేస్తారనమాట ఎక్కువ, మాకు చాలా ఇష్టం, నాకు మా చెల్లికి కూడా ఇది చాలా ఫేవరెట్ అయిన రెసిపీ. సో బాగా మాకు మేమే చేసుకుని కూడా తినేవాళ్ళం చాలాసార్లు. సో చాలా ఈజీ, జస్ట్ ఎగ్ని స్క్రాంబుల్ ఎగ్ ఆయిల్ వేస్తామా, దాని తర్వాత ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసేసుకుని కొంచెం దాన్ని కుక్ అవ్వాలి, అంటే లైట్గా కుక్ అయిన తర్వాత ఇలాగ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ అది స్క్రాంబుల్ చేయాలి. అంటే దాన్ని ఇప్పుడు ఎగ్ పుల్ట పెడతాం కదా, దాంట్లో ఆనియన్స్ ఇలా అన్నీ వేస్తాము. సో అది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, ఇది అస్సలు టైం తీసుకోదండి. మీ దగ్గర ఏమి వెజిటబుల్స్ లేవు, ఆనియన్స్ కూడా లేవు, ఈజీగా అయిపోవాలి అని అంటే ఈజీగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి కూడా పెట్టడానికి హెల్దీగా కూడా ఉంటుంది. సో లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసాను, దాన్ని 4 eggs యాడ్ చేశాను కదా, సో ఆయిల్ సరిపోలేదు. అండ్ దాని తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే, కాకపోతే మనం అది అట్టులాగా వేసుకుంటాము, ఇది మొత్తం ఇలాగ స్మాష్ చేసేస్తాం అంతే. దాని తర్వాత కొంచెం కారం. నేను ఒకేసారి కూడా అన్నీ వేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ ఇలా చేస్తానన్నమాట. దాని తర్వాత కొంచెం సాల్ట్, ఇవి మూడు యాడ్ చేసేసుకుని ఒక 5 minutes పాటు దాన్ని అలాగే ఫ్రై అవ్వనివ్వండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను, ఇది అవసరం లేదు మీ ఇష్టం, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు యాడ్ చేసుకుంటే. అండ్ లాస్ట్లీ మీరు కుక్ చేసిన రైస్ యాడ్ చేసుకోండి, ఒకసారి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, చాలా చాలా ఈజీ కదా. జస్ట్ ఒక 5 minutes ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. హ్యాపీగా మీరు ఎప్పుడైనా కుదరినప్పుడు, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు ఈ రెసిపీని. ఒకవేళ మీరు బాక్స్ పెట్టాలి మార్నింగే అనుకుంటే ఆ టైం లేకపోతే ఆ రోజు మీరు ఇలాంటిది ట్రై చేయండి. ఓకేనా? సో అది చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే. అండ్ దాని తర్వాత మేము ఇక్కడ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ షిరిడీ గురించి మొత్తం మా హస్బెండ్ మొత్తం ఒక వీడియో చేసి పెట్టారు, ఎలా వెళ్ళాలి, ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అన్నీ. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను అనమాట, చాలాసార్లు మీలో చాలామంది నన్ను అడిగారు ఎలా వెళ్ళాలి, ఇంకా క్లియర్గా చెప్పండి అని. వాటి గురించి నాకు సరిగ్గా తెలియదు కదా, సో ఆయన చెప్పాను. సో ఆయన చేశారు, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాము ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు. ఖచ్చితంగా మీకు వీడియో ఎలా వెళ్ళచ్చు అనేది ఒక వీడియో అయితే పెడతారు, ఆయన పెట్టారు. నేను మీకు లాస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే లింక్ ఐ బటన్లో కూడా ఇస్తాను. ఒకసారి చూడాలనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే చూడండి. అలాగే తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు హెల్ప్ చేయండి. సో అదనమాట. అండ్ మేము రెడీ అయిపోయాం కదా, ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. సో హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడూ క్రౌడీగానే ఉంటుంది, చాలా చాలా క్రౌడీ. ఏ టైంలో అయినా, ఏ సీజన్ అయినా క్రౌడీగానే ఉంటుంది. ఎస్పెషల్గా మీరు సంక్రాంతి టైంలో చూడాలి, అస్సలు
ఉండలేమన్నమాట. దాంట్లో చూసారు ఎంత క్రౌడీగా ఉందో, ఎప్పుడూ ఇలాగే క్రౌడీగా ఉంటుంది. సో మా ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది ఆ రోజు. సో మేము ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాం. అంతే, నేను లాస్ట్లో ఇంకొక క్లిప్ యాడ్ చేస్తాను, అది కూడా చూసేసి ఈ వ్లాగ్ ఎండ్ చేసేసుకోండి. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆయన వీడియో నేను పెడతానన్నాను కదా, అక్కడ అడగండి. నా దగ్గర అడిగినా నా దగ్గర ఆన్సర్స్ ఉండవు, వీటి గురించి నాకు సరిగ్గా తెలియవు. ఆయన చేస్తారు, నేను ఎక్కుతాను ట్రైన్, అంతే, అంతకంటే ఏం లేదు. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అక్కడ కామెంట్ చేయండి, ఆయన రిప్లై చేస్తారు, ఆర్ ఎల్స్ ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? సరే అయితే, సో నెక్స్ట్ బ్లాగ్లో మిగిలిందంతా మీకు నెక్స్ట్ డే, అంటే షిరిడి వెళ్ళిన తర్వాత అలా అయింది ఏంటనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ వ్లాగ్లో నేను మీకు ఒక క్లోతింగ్ చూపిస్తానండి. ఈ క్లోతింగ్ కూడా చూసేసిన తర్వాత మనం వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. సో క్లోతింగ్ ఏంటి అంటే, నేను ఒక రెండు శారీస్ చూపిస్తున్నాను. ఇవి రెండు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ షాపింగ్ అండి. సో నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఇస్తాను, ఇక్కడ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ కూడా ఇస్తాను, అండ్ ప్రైజెస్ కూడా మీకు ఇక్కడే మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన, చూడండి. నేను రెండు శారీస్ తీసుకున్నాను, ఆ రెండు శారీస్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, ఈ ఛానల్ అనేది పెయిడ్ ప్రమోషన్స్కి, కొలాబరేషన్స్కి దీనికే పనికొస్తుంది, ఇలా అనుకోకండి. కొంచెం గ్రో అయిన ఛానల్, కొంచెం అంటే 1 lakh అనేది మీకు ఎక్కువ కాకపోవచ్చు, నాకు 1000 నుంచి కూడా ఇప్పటికీ చాలా చాలా ఎక్కువ, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను నేను. సో నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను, అంటే ఈ ఉన్న వాటిలో చాలా హ్యాపీగా ఉన్నాను. సో పెరుగుతూ ఉంటారు, మనకి ఫస్ట్ 1000 వస్తేనే కదా ఇక్కడ 1 lakh వరకు వచ్చాము. సో అలాగే 1 lakh నుంచి కొంచెం పెరగాలి, 10 lakhs వరకు వెళ్ళాలి అంటే 1 lakh నుంచే కదా అది స్టార్ట్ అవుతుంది. సో నేనేమి దాంట్లో ఇబ్బందిగా లేను. అండ్ పెయిడ్ ప్రమోషన్స్ కాదండి, కొలాబరేషన్స్ ఉంటాయి, నార్మల్వి ఉంటాయి. నేను మీకు అది అస్తమానం ఎక్స్ప్లెయిన్ చేయలేను, కాకపోతే నాకు ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీకు రిప్లై చేస్తున్నాను. అంతే అండి, దీంట్లో తప్పు ఉందని నేనైతే అనుకోను. ఒకవేళ మీకు బోర్ కొట్టిస్తే ఈ చిన్న క్లిప్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పటి వరకు మీకు బ్లాగ్ ఇష్టమైతే ఆ బ్లాగే చూడొచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైతే నేను డ్రెస్సెస్ చూపిస్తున్నాను, శారీస్ చూపిస్తున్నాను, అన్ని చూపిస్తున్నాను, అప్పుడు మీరు స్కిప్ చేయొచ్చు, లేదంటే చూసి జస్ట్ మీరు వదిలేయచ్చు. మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అది మీ అవసరం బట్టి ఉంటుంది. మీకు జెన్యున్గా మీరు నన్ను నమ్మి మీరు జెన్యున్గా ఫీల్ అయ్యి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారు. సో కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. అండ్ ఎస్పెషల్గా సెల్ చేసే వాళ్ళకి, మీరు చాలామంది అంటున్నారు సెల్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, బట్ మీరు కొనుక్కోవట్లేదు కదా, మీకు ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా, సో వాళ్ళకి ఎలా యూజ్ అండి, మీరు ఫ్రీగా ఎందుకు తీసుకుంటున్నారు అలాంటప్పుడు అని. మేము అలా అని చెప్పేసి మీరు సెల్ చేసే వాళ్ళంతా మేము అంతే అండి, మేము ఇంట్లో కూర్చునే వాళ్ళమే, మా దగ్గర ఏమి డబ్బులు ఉండవు కదా అంతంత. అస్తమాను కొలాబరేషన్స్ కోసం, వీడియోస్ కోసం, అంటే జస్ట్ వీడియో కోసం అస్తమాను బట్టలు కొనేంత డబ్బులు మా దగ్గర కూడా ఉండవు. కొంతమంది పంపిస్తారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నేను జెన్యున్గా ఫీల్ అయ్యి నాకు నచ్చింది అని అనిపించిన తర్వాత నేను ఆ పేజ్ గురించి కనుక్కుని చూసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. సో జెన్యున్ పేజ్ మీకు తెలుస్తుంది. అండ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, అంటే మీరు ఫ్రీగా తీసేసుకుంటున్నారు అని, వాళ్ళు ఎంతవరకు పెట్టగలరో ఆ డబ్బులు అనేవి. ఒక 1000 రూపీసే వాళ్ళు పెట్టగలరు అనుకోండి, దాంట్లోనే మాకు సెండ్ చేస్తారు. లేదు ఆ 1000 రూపీస్లో నాకు నచ్చలేదు అనుకోండి, నేను తీసుకోను, ఎందుకంటే నాకు నచ్చకుండా తీసుకుని అది చూపించడం వల్ల మీకు యూజ్ ఉండదు, నాకు యూజ్ ఉండదు. సో నేను తీసుకోను, అంతే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టేసి లేదు 1000 రూపీస్ది అయితే నాకు కుదరదు, 5000 రూపీస్దే పంపించారని నేను అన్ను, వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు సెండ్ చేస్తారు. సో వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు పంపిస్తున్నారు. నా దగ్గర మీరు నాకు 1000 రూపీస్ శారీ మీరు వాళ్ళు పంపించడం వల్ల మీరు కొనుక్కుంటారు, కనీసం ఒక 5 మంది కొనుక్కున్నా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. సో దాని అంటే ఇప్పుడు మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి పంపిస్తున్నారు, దాంట్లో ఒక 5గురో 10గురో ఎంతో కొంతమంది కొనుక్కుంటారు. సో వాళ్ళకి అది యూజ్ ఉంటుంది, అందుకని ఫ్రీగా పంపిస్తారు, తప్ప ఎవ్వరు ఏది ఫ్రీగా చేయరండి. నేను ఇప్పుడు 2 శారీస్ చూపిస్తాను మీకు. ఈ శారీస్ నేను పిక్ కూడా ఇక్కడ కుదిరితేనే ఇంక్లూడ్ చేస్తాను, అంటే ఆ పిక్స్ నాకు డిలీట్ అయిపోతున్నాయి తర్వాత, ఫోన్లో మెమరీ లేక నేను మళ్ళీ డిలీట్ అయిపోతున్నాయి. సో అందుకని ఒక్కొక్కసారి పెట్టట్లేదు, అంతకంటే ఇంకేం లేదు. అండ్ ఈ శారీ నేను జస్ట్ పింక్ శారీ అండి, మొత్తం ప్లెయిన్ శారీ. అండ్ క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీది, నేను ఇది కాటన్ క్లాత్ వస్తుంది అనుకున్నాను, ఇది కాటన్ కాదండి, జస్ట్ ఒక సిల్క్ అలా అనిపిస్తుంది. క్లాత్ బాగుంది అండ్ ఈ కలర్ నాకు చాలా ఇష్టం కదా. సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది,
బ్లౌజ్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి కింద ఇలా బోర్డర్ వస్తుంది. దీని బోట్ నెక్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మనం ఇంకా డీసెంట్గా ఉండడానికి. లేదు అంటే వైట్ ఏదైనా కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు, కొంచెం క్రీమ్ ఆర్ వైట్ కలర్ బ్లౌజ్ అలాంటిది కూడా వేసుకోవచ్చు. సో నేను ఒకటి అది కూడా బ్లౌజ్ తెప్పించాను. నార్మల్గా అది కొన్నిటికి నాకు ఎక్కువ లైట్ పింక్ శారీస్ ఉన్నాయి కదా, అన్నిటికీ సెట్ అవుతుందని వేరే చోట తీసుకున్నాను, మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తా. సో ఇది ఇలా మొత్తం శారీ మొత్తం ఇలా బార్డర్ వచ్చి వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు. అంటే నేను పిక్లో చూసినప్పుడు నాకు భయం వేసింది, అంటే అది కాటన్లా కనిపించింది పిక్లో నాకు. సో అంటే నాకు కాటన్ సూట్ అవుద్దా లేదా అని అనుకున్నాను, బట్ నాకు బాగా నచ్చింది కలర్. కలర్ నచ్చింది, అలానే క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది. మీకు తెలుస్తుంది కదా షైనీనెస్ అంతా భలే ఉంది, అంటే మన ఏజ్ వాళ్ళకి బాగుంటుందండి, సెట్ అవుతుంది. సో ఇది ఒకటి ఈ శారీ. నెక్స్ట్ శారీ అయితే ఇది. ఇది ప్లెయిన్ శారీ అండి. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్గా ఇలా ప్లెయిన్ శారీస్ వచ్చి ఇలా ప్రింట్ వచ్చిన బ్లౌజెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ శారీ అయితే క్లాత్ అంత సూపర్గా ఏం లేదు, అంటే సూపర్గా అంటే ఐ మీన్ ఏంటంటే కొంచెం డల్సర్గా అనిపిస్తుంది క్లాత్. ఈ సీజన్స్లోకి ఓకే కానీ సమ్మర్స్లో మనం కట్టలేము, కొంచెం డల్సర్గా అనిపిస్తుంది. మిగతాదంతా ఓకే, కలర్ అంతా బాగానే ఉంది, చూస్తున్నారు కదా. సో అంటే కొంచెం నాకు డల్సర్గా అనిపించింది, అండ్ ఇక్కడ ఏదో కట్ చేసినట్టు అనిపించింది శారీ మొత్తం. మళ్ళీ మనం మేబీ ఇది స్టిచ్ చేయించుకోవడమో జిగ్జాగ్ చేయించడమో చేయాలి. సో అలాగే ఫాల్ అది వేస్తాం కదా, ఇంకా అలా చేయించాలనుకుంటా, మేబీ నాకు తెలీదు బట్ నాకు అలాగే అనిపించింది. అండ్ కలర్ అంతా అక్కడ చూసినట్టు బాగానే ఉంది. సో ఇది బ్లౌజ్ అన్నమాట, బ్లౌజ్ ఇది వచ్చింది. ఓకేనా? సో నేను మీకు స్టిచ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అంటే కొంచెం అవసరం ఉన్నప్పుడు అది ఆ టైమ్స్లో నేను స్టిచ్ చేయించుకుంటున్నానండి. సో అదనమాట. ఈ రెండు డీటెయిల్స్ ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి అన్నీ, మీరు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కింద ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.